फ्रेंड्स वेलकम टू मई चैनल सो ई रोज चूडबोतुन्नामंटे मनकु हेड पोजिशन अनेदि फस्ट बेबी की सेकंड बेबी की सेम गा उंटुंदा लेकपोते गर्ल बेबी की ओकलागा बॉय बेबी की ओकलागा उंटुंदा दानि गुरिंचि वच्चि ई रोज एक्सप्लेन चेयबोतुन्नामन्नमाट सो इदि वच्चेसि ना पर्सनल एक्सपीरियंस वच्चि मीतो शेयर चेसुकोबोतुन्नानु सो मनकु गर्ल बेबी की एला हेड पोजिशन उंटुंदि बॉय बेबी की एला हेड पोजिशन उंटुंदि दानि गुरिंचि वच्चि ई रोज मात्लाडबोतुन्नामन्नमाट खच्चितंगा ई वीडियो अनेदि चाला हेल्पफुल गा उंटुंदि रंडि वीडियो लोपलिकि वेल्लिपोदामु सो మనకు గర్ల్ బేబీ కోకలాగా ఉంటుంది బాయ్ బేబీ కోకలాగా ఉంటుందండి బాయ్ బేబీకి మనకు గాని కిక్స్ మూమెంట్స్ స్టార్ట్ అయినప్పుడు కిక్స్ మూమెంట్స్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ మాత్రమే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి లెఫ్ట్ సైడ్ మాత్రమే ఉంటుంది ఎక్కువ సేపు లెఫ్ట్ సైడ్ మాత్రమే ఉంటుంది రైట్ సైడ్ అనేది చాలా వరకు చాలా తక్కువగా ఉంటుందండి అంటే మనకు రైట్ సైడ్ ఉండనే ఉండదా అంటే కిక్స్ మూమెంట్స్ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే బేబీ అనేది తలకిందులకు వచ్చేటప్పుడు అప్పుడు మధ్యలో కూడా బేబీ అనేది మూమెంట్స్ అనేది ఉంటుంది సో ఆ సమయంలో కూడా మనకు వచ్చేసి బాయ్ బేబీకి ఎక్కువగా లెఫ్ట్ సైడ్ మాత్రమే ఉంటుంది అదే గర్ల్ బేబీకి అయితే మనకు స్టార్ట్ అయ్యేది కిక్స్ మూమెంట్స్ రైట్ సైడ్ మాత్రమే స్టార్ట్ అవుతుందండి సో మనకు వచ్చేసి బేబీ మనకు గాని బేబీకి గాని హెడ్ డౌన్ పొజిషన్ పల్విక్ పొజిషన్ దగ్గరికి రావాలంటే మనకు లెఫ్ట్ సైడ్ ఎక్కువ పడుకుంటేనే మనం వచ్చేసి బేబీ యొక్క మూమెంట్స్ కిక్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మళ్ళీ ఇంకొకటి ఏమనేది బేబీ యొక్క హెడ్ పొజిషన్ అనేది పల్విక్ పొజిషన్ దగ్గరికి వస్తుంది మన స్కానింగ్ రిపోర్ట్లో మనకు గాని సఫాలిక్ పొజిషన్లో కానీ ఉంటే ఎయిత్ మంత్లో కూడా డాక్టర్స్ వచ్చి చెప్తారనమాట లెఫ్ట్ సైడ్ ఎక్కువగా పడుకుందమ్మా అని చెప్పేసి సో అప్పుడు మీరు డిసైడ్ చేసేయొచ్చు అనమాట ఖచ్చితంగా మనకు వచ్చేసి గర్ల్ బేబీనే ఉండేది అని చెప్పేసి అంటే బాయ్ బేబీ ఉండేటప్పుడు మనం అన్కంఫర్ట్గా ఫీల్ అవుతాం అనమాట మనం రైట్ సైడ్ పడుకుంటే లెఫ్ట్ సైడ్ మాత్రమే పడుకోవాలనిపిస్తుంది నాకైతే ఏమంటే నాకు వచ్చి డౌట్ ఉండిందనమాట నేనైతే నేను మా ఆయన దగ్గర చెప్పినానమాట నేను నిద్రపోయిన తర్వాత నేను రైట్ సైడ్ పడుకోనన్నా లెఫ్ట్ సైడ్ పడుకోనన్నా ఫోటో తీసుకొని పెట్టుకోవాలని చెప్పేసి అలా ఫోటో కూడా తీసి చూపించారనమాట సో మా బాయ్ బేబీకి అయితే నేను ఎక్కువసేపు లెఫ్ట్ సైడ్ మాత్రమే పడుకొని ఉన్నానండి రైట్ సైడ్ అయితే అసలు నాకు పడుకొని బుద్ధే కాదని అనమాట లెఫ్ట్ సైడ్ మాత్రమే పడుకో ఉన్నాను గర్ల్ బేబీకి అయితే రైట్ సైడ్ మాత్రమే పడుకో ఉన్నాను అనమాట మళ్ళీ ఇంకొకటి ఏమంటే మనకు లెఫ్ట్ సైడ్ ఎక్కువగా పడుకోవడం వల్ల మనకు వచ్చేసి ఒక తై మాత్రము చాలా పెద్దదిగా ఉంటుందండి ఇంకొక తై చాలా చిన్నదిగా ఉంటుంది మనం ఒకే సైడ్ పడుకో ఉండడం వల్ల మనకు మీరు కానీ అబ్జర్వ్ చేస్తే కొంతమంది అయితే అబ్జర్వ్ చేయరనమాట కొంతమంది అయితే అబ్జర్వ్ చేస్తారు సో ఆ సమయంలో మీరు కానీ చూస్తే మనకు థైస్ అనేది ఒక తై అనేది చాలా లావుగా కనబడుతుంది ఇంకొక తై అనేది చాలా సన్నగా కనబడుతుంది అనమాట మళ్ళీ ఇంకొకటి ఏమంటే మనకు కానీ ఇన్ కేస్ మనకు కానీ గర్ల్ బేబీ కానీ స్టమక్లో ఉంటే మనకు వజీనా అనేది స్వెల్ అవుతుందండి బాయ్ బేబీ ఉండేటప్పుడు వజీనా అనేది స్వెల్ కాదు సో దీన్ని బట్టి కూడా మనం బాయ్ బేబీనా గర్ల్ బేబీనా అనేది తెలుసుకోవచ్చు అన్నమాట సో మనకు వచ్చేసింది మనం బాయ్ బేబీకి మనకు ఎక్కువగా లెఫ్ట్ సైడ్ పడుకోండి ఎక్కువగా పడుకోవడం వల్ల గర్ల్ బేబీకి అయితే మనకు వచ్చేసి వన్ సైడ్ హెడ్ ఎక్ కూడా ఎక్కువగా వస్తుందండి మీరు కానీ అబ్జర్వ్ చేస్తే మనకు హెడ్ ఎక్ ఎక్కువగా వస్తూ ఉంటుంది అది వన్ సైడ్ ఎక్కువగా వస్తుందన్నమాట అదే బాయ్ బేబీకి అయితే హెడ్ ఎక్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి మనం చాలా వచ్చేసి లోన్లీగా ఫీల్ అవ్వడము యాడ్ అవ్వడము ఇలాంటి సింటమ్స్ అంతా ఉంటుందన్నమాట మనము ఎక్కువగా కూడా టెన్షన్ ఎక్కువగా తీసుకుంటే కూడా బేబీ యొక్క పొజిషన్ హెడ్ పొజిషన్ అనేది కరెక్ట్గా రాదండి మీరు కానీ సింపుల్ అండి మీరు కానీ హెడ్ పొజిషన్ కానీ డౌన్కి రావాలంటే మీరు బాయ్ బేబీకి మాత్రమే లెఫ్ట్ సైడ్ ఎక్కువగా పడుకోవాలనిపిస్తుంది బాయ్ బేబీకి లెఫ్ట్ సైడ్ పడుకోవడం వల్ల ఆటోమేటిక్గా బేబీ హెడ్ పొజిషన్ అనేది డౌన్కి వచ్చేస్తుంది కాకపోతే గర్ల్ బేబీకి అనేది సో మనకు గర్ల్ బేబీకి అయితే హెడ్ పొజిషన్ అనేది చాలా భిన్నే మనకు వచ్చేసి హెడ్ అనేది డౌన్కి రాదనమాట సో ఆ సమయంలో మనము బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడము తర్వాత యోగా చేయడము సో ఇదంతా చాలా మంచిదనమాట ఖచ్చితంగా ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటాను మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వచ్చి నోటిఫికేషన్కి వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ బాయ్ మహేశ్వరి